హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏ ఫ్రోజన్ ఫ్లవర్ అనే కొరియన్ మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మగతనం లేని రాజు ఒక పెద్ద దేశానికి చెందిన యువరాణిని పెళ్లి చేసుకుంటాడు. రాజుకు ఉండే లోపం వల్ల ఆమెకు పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టడం కోసం ఆ రాజు ఒక దరిద్రమైన ప్లాన్ వేస్తాడు. దానివల్ల అతని జీవితంలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. మరి ఆ రాజు వేసిన ప్లాన్ ఏంటి, ఆ రాణికి ఇంతకు పిల్లలు పుట్టారా లేదా అనేది స్టోరీలో చూద్దాం. గోరియో అనే చిన్న దేశానికి చెందిన రాజు యువాన్ దేశానికి చెందిన యువరాణిని పెళ్లి చేసుకుంటాడు. కానీ చాలా సంవత్సరాల వరకు వాళ్లకు పిల్లలు కలగరు. వారసుడు లేనందువల్ల ఆ దేశ సింహాసనం కోసం చాలామంది ప్లాన్స్ వేస్తూ ఉంటారు. నిజానికి ఆ రాజు చిన్నతనం నుండి సొంతంగా కొంతమంది ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. చిన్న వయసులోనే కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి యుద్ధ విద్యల్ని నేర్పించి తన రక్షణ కోసం ప్రత్యేకంగా వాళ్లకు ట్రైనింగ్ ఇస్తాడు. ఆ పిల్లల్లో నుండి హాంగ్ అనే వ్యక్తిని ఆ టీంకి లీడర్గా ఏర్పాటు చేస్తాడు. హాంగ్ అంటే రాజుకి అమితమైన ఇష్టం. అతనికి అన్ని రకాల యుద్ధ విద్యల్ని రాజుగారే దగ్గరుండి నేర్పిస్తాడు. ఒకసారి రాజు మీద కొంతమంది శత్రువులు దాడి చేసి గాయపరుస్తారు. దీంతో వారసుడు లేకపోతే ఆ రాజ్యాన్ని మరో వ్యక్తికి అప్పగిస్తానని చక్రవర్తి హెచ్చరిస్తాడు. దీంతో తప్పకుండా రాణిని గర్భవతి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ రాజుకేమో మ్యాటర్ లేదు. అంతేగాక మనోడు ఒక గే. తనకు ఎంతో ఇష్టమైన సైనికాధికారి హాంగ్తో కత్తి యుద్ధమే కాదు పడక యుద్ధం కూడా చేస్తూ ఉంటాడు. హాంగ్ కూడా రాజు మీద అభిమానంతో అతనికి కోఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు రాజుకు ఒక ఆలోచన వచ్చి హాంగ్ని పిలుస్తాడు. తను ఎలాగైనా రాణితో కలిసి ఆమెను గర్భవతి చేయాలి అని ఆర్డర్ వేస్తాడు. ఎలాగోలా బెదిరించి హాంగ్ని ఒప్పిస్తాడు రాజు. ముహూర్తం పెట్టి మరీ ఒకరోజు వాళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేస్తాడు. రాత్రి అవగానే రాజుగారు రాణి గదిలోకి పోటుగాడిలాగా ఎంటర్ అవ్వడంతో కోటలో సైన్యం మొత్తం సైలెంట్గా వెళ్ళిపోతారు. కాసేపటికి దొంగచాటుగా ఆ రాజు గది నుంచి బయటికి వెళ్ళి హాంగ్ని లోపలికి పంపిస్తాడు. ఇంత బతుకు బతికి పనోరుతో పనుకోవాల్సి వచ్చిందేంట్రా కర్మ అని ఆ రాణి ఏడుస్తూ ఉంటుంది. ఆమె బాధపడడం చూసి హాంగ్ ఏమీ చేయకుండా వెళ్ళిపోతాడు. తర్వాత రోజు విషయం మొత్తం రాజుకు తెలుస్తుంది. ఎలాగైనా ఆమెతో నువ్వు యుద్ధం చేయాల్సిందే అని ఆర్డర్ వేసి మరీ తర్వాత రోజు మళ్ళీ రాణి దగ్గరికి పంపిస్తాడు. రెండో రోజు కూడా రాణిగారు సేమ్ సీన్లో ఏడుస్తూ ఉంటుంది. కానీ ఈరోజు కూడా ఏమీ చేయకుండా ఉంటే రాజు దగ్గర హాంగ్ వీక్ అయ్యి నమ్మకం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో రాణి మీద చేయి వేసి యుద్ధం స్టార్ట్ చేస్తాడు హాంగ్. రాణి సైడ్ నుంచి కోఆపరేషన్ ఉండదు. అయినా కానీ పట్టించుకోకుండా బాణాన్ని వదులుతాడు. హాంగ్ దెబ్బలకి రాణిగారు మెత్తమెత్తగా అరుస్తూ ఉంటే రాజు తలుపు బయట నిలబడి ఆ శబ్దాలు విని బాధపడుతూ ఉంటాడు. అలా ఎలాగోలా ఆ రోజుకి పని కానిచ్చి బయటికి వచ్చేస్తాడు హాంగ్. మళ్ళీ మూడో రోజు కూడా రాణి రూమ్లోకి ఎంటర్ అవుతాడు హాంగ్. ఈసారి మాత్రం రాణి కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పాపం ఎన్ని రోజులని కన్నెపిల్లగా ఉంటుంది. ముందు రోజు హాంగ్ దెబ్బలు ఆమెకు సూపర్గా నచ్చేశాయి. దీంతో మూడో రోజు ఆమె కూడా ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా హాంగ్ వేసే దెబ్బల్ని ఎంజాయ్ చేస్తూ మెత్తగా మూలుగుతూ ఉంటుంది రాణి. గేటు బయట కాపలా ఉండే రాజుకి రాణి చేసే శబ్దాలు వినపడతాయి. రాణి కూడా బాగా ఎంజాయ్ చేస్తుందని అర్థమయ్యి డోరు మెల్లగా తెరిచి తొంగి చూస్తాడు. లోపల హాంగ్తో రాణి చేసే యుద్ధానికి రాజు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. దీంతో లోపల లోపల రాజుకు ఎక్కడో ఇగో దెబ్బతింటుంది. పోనీ ఇంత చేసినా రాణి ప్రెగ్నెంట్ అయిందా అంటే అదీ లేదు, ఆమెకు నెలసరి వస్తుంది. దీంతో ఆ ప్రోగ్రామ్ని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేస్తాడు రాజు. కానీ రాణిగారికి హాంగ్ మీద విపరీతమైన ఇష్టం ఏర్పడుతుంది. వాడితో గడిపిన క్షణాలని తలుచుకుంటూ ఉంటుంది. మరోవైపు హాంగ్ కూడా ఆమె మీద ప్రేమ పుడుతుంది. కానీ రాజు మీద ఉండే విపరీతమైన అభిమానం వల్ల తన ఫీలింగ్స్ని బయటపడనివ్వడు. ఒకసారి రాజ్యంలో ఒక పండగ జరుగుతూ ఉంటుంది. రాజ్యం మొత్తం ఒకచోట చేరి గానా బజానా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదే ఛాన్స్ అని హాంగ్ని ఒంటరిగా లైబ్రరీకి రమ్మని మెసేజ్ పాస్ చేస్తుంది రాణి. ఊరంతా ఒకచోట, వీళ్ళిద్దరూ ఒకచోట, అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తారు. హాంగ్ మగతనానికి రాణి బానిసలాగా మారిపోతుంది. వాడితో ఎంజాయ్ చేయకుంటే నిద్ర కూడా పట్టదు అనే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అలా ఆ రోజు రాత్రి ఎంజాయ్ చేసి రేపు కూడా ఇక్కడే కలుద్దామని హాంగ్కి చెప్పి రాణి వెళ్ళిపోతుంది. మరోవైపు హాంగ్ కూడా రాణి మీద ప్రేమ ఎక్కువవుతుంది. కానీ రాజు మీద ఉండే అంతులేని విశ్వాసం అతన్ని కంట్రోల్గా ఉండేలా చేస్తుంది. రాజుకు తెలియకుండా రాణిని కలిస్తే, ఆ విషయం గనక రాజుకు తెలిస్తే తన మీద పెట్టుకున్న నమ్మకం మొత్తం నాశనం అవుతుందని భయపడుతూ ఉంటాడు. ఒకసారి రాణిగారు తన పుట్టింటికి ఒక శుభకార్యం కోసం వెళ్తారు. రాణిని చూడకుండా ఉండలేకపోతాడు హాంగ్.
దీంతో ఎవరికీ తెలియకుండా ఆ రోజు రాత్రి రాణి పుట్టింటికి వెళ్ళి దొంగచాటుగా ఆమెను కలుస్తాడు. రాణి మాటలతో వదిలిపెట్టకుండా అతన్ని యుద్ధంలోకి దించుతుంది. మరోవైపు హాంగ్ కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి తెచ్చి రాజు అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ హాంగ్ రాణికి సర్ప్రైజ్ ఇచ్చి ఆ రాత్రికి తన కరువు మొత్తం తీర్చుకుంటాడు. దీంతో రాజులో అనుమానం మొదలవుతుంది. రాత్రి ఎక్కడికి వెళ్ళావు అనే దానికి హాంగ్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో రాజుకు అనుమానం మరింత ఎక్కువవుతుంది. రాజుకి హాంగ్ రాణి పక్కన పడుకుంటున్నాడు అనే దానికంటే తన మీద ప్రేమ చూపించట్లేదు అనే కోపం ఎక్కువవుతుంది. దీంతో ఒకసారి హాంగ్తో కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేయించి హాంగ్ని ఓడిస్తాడు. ఇండైరెక్ట్గా హాంగ్కి వార్నింగ్ కూడా ఇస్తాడు రాజు. దీంతో భయపడిన హాంగ్ రాజుగారి మీద దాడి చేసిన వాళ్ళని పట్టుకునే పని మీద వెళ్తాడు. చివరికి రాజు మీద దాడి చేసిన వాళ్ళ లిస్టు మొత్తం రాజుగారికి అప్పగిస్తాడు హాంగ్. అందులో రాణిగారి సొంత అన్నయ్య పేరు కూడా ఉంటుంది. తనకు ద్రోహం చేసిన వాళ్ళందరికీ రాజు ఒకరోజు విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. ఆ విందుకి రాణిగారి అన్నయ్యని పిలవరు. అందరూ ఫుల్గా తాగిన తర్వాత తనకు ద్రోహం చేసి చంపాలనుకున్న నేరానికి వాళ్ళందరినీ రాజు క్రూరంగా చంపేస్తాడు. కానీ రాణి అన్నయ్యను మాత్రం తనకు తెలియకుండా చంపమని హాంగ్కి చెప్తాడు. రాణి బ్రదర్ని పట్టుకుంటాడు హాంగ్. కానీ రాణి మీద తనకుండే ప్రేమ వల్ల అతన్ని చంపకుండా దేశానికి దూరంగా వెళ్ళిపోమని చెప్తాడు. కానీ రాజుతో మాత్రం అతన్ని చంపాను అంటాడు. ఆ తర్వాత రాణిని ఏకాంతంగా కలిసి తన అన్నయ్య ప్రాణాలతోనే ఉన్నాడని చెప్తాడు. హాంగ్ బ్యాచ్లో ఒకడైన జూనియర్కి హాంగ్ మీద విపరీతమైన ద్వేషం ఉంటుంది. రాణి అన్నయ్యని వేటాడి చంపి అతని తలని రాజుగారికి చూపెట్టి హాంగ్ మీతో అబద్ధం చెప్పాడని ప్రూవ్ చేస్తాడు. దీంతో రాజుగారికి హాంగ్ మీద నమ్మకం పూర్తిగా పోతుంది. తర్వాతి రోజు రాణి మరియు హాంగ్ ఇద్దరినీ ఒకచోట సమావేశపరుస్తాడు. హాంగ్ వల్ల రాణికి గర్భం రాలేదు కాబట్టి ఈసారి హాంగ్తో కాకుండా ఇంకొకరితో ట్రై చేస్తున్నట్లు వాళ్ళకు చెప్తాడు. దీనికి రాణి మరియు హాంగ్ ఇద్దరూ ఒప్పుకోరు. ఇది నా ఆజ్ఞ అని రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాంగ్ ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోలేక రాణి తన చేతి మణికట్టును కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. కానీ ప్రాణాలతో బయటపడుతుంది. మరోవైపు రాజుని తన నిర్ణయాన్ని మార్చుకోమని హాంగ్ ప్రాధాయపడతాడు. చాలాసేపు తర్వాత హాంగ్ని క్షమిస్తాడు రాజు. కొద్ది రోజులు బార్డర్లో డ్యూటీ చేసి ఇక్కడ విషయాలన్నీ మర్చిపోమని హాంగ్కి ఆర్డర్స్ వేస్తాడు. హాంగ్ కూడా ఆనందంగా ఒప్పుకుంటాడు. మళ్ళీ మహారాజు మునుపట్లాగా హాంగ్తో ప్రేమగా ఉంటాడు. బయలుదేరే ముందు రోజు తనను కలవమని రాణి నుండి సందేశం వస్తుంది హాంగ్కి. రాజుగారు బాగా నిద్రపోతున్న సమయంలో రహస్యంగా వెళ్ళి రాణిని కలుస్తాడు హాంగ్. తను గర్భవతి అయ్యానని రాణి హాంగ్కు చెప్తుంది. ఈ విషయం రాజుకు చెప్తే రాజు ఆనందిస్తాడని హాంగ్ అంటాడు. మాటలతో ఆగకుండా ఆ రోజు వాళ్ళిద్దరూ శృంగారంలో మునిగి తేలుతారు. మరోవైపు నిద్రలేచిన రాజుకి పక్కన హాంగ్ లేకపోవడంతో డౌట్ వస్తుంది. కొంతమంది సైనికులను తీసుకుని హాంగ్ని రాణిని వెతుకుతూ బయలుదేరతాడు. లోకాన్ని మరిచి లైబ్రరీలో ఎంజాయ్ చేస్తున్న హాంగ్ మరియు రాణిని పట్టుకుంటాడు రాజు. తప్పంతా నాదే, నన్ను చంపమంటే నన్ను చంపమని ఇద్దరూ పోటీ పడతారు. దీంతో వాళ్ళిద్దరి మధ్య కామం మాత్రమే కాదు ప్రేమ కూడా ఉందని రాజుకు అర్థమవుతుంది. కానీ తనతో పాటు వచ్చిన సైనికుల ముందు పరువు పోవడంతో రాజుకు కోపం కట్టలు తెంచుకుంటుంది. దీంతో వెంటనే కత్తి తీసుకుని హాంగ్ ప్రైవేట్ పార్టీని కత్తిరించి హాంగ్ని కూడా తనలాగే మార్చేస్తాడు. ఆ తర్వాత రోజు రాణి గర్భవతి అయిందని రాజుకు తెలుస్తుంది. రాణిని గర్భవతి చేసింది ఎవరో ఎంతమందికి తెలుసో అంతమందిని చంపమని ఆజ్ఞ వేస్తాడు. ఈ విషయం తెలిసిన రాణి హాంగ్ స్నేహితుల ద్వారా హాంగ్ని అక్కడి నుంచి తప్పిస్తుంది. కానీ రాణి ఇంకా రాజుతోనే ఉందని తెలిసి ఆమె ప్రాణాలకు ప్రమాదమని హాంగ్ ఆమెను తప్పించడానికి బయలుదేరతాడు. అలా వెళ్ళిన హాంగ్కి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. అప్పటిదాకా హాంగ్కి సహాయం చేసిన ప్రతి ఒక్కరి తలని నరికి కోట గోడలకి వేలాడదీస్తాడు రాజు. అందులో ఒక తల మెడలో ఉండే నెక్లెస్ ఆధారంగా అది రాణిగారి తల అని హాంగ్కి అర్థమవుతుంది. నిజానికి అది రాణిగారి దగ్గర పనిచేసే చెలికత్త యొక్క తల. చెలికత్తె తల నరికి రాణిహారం ఆ తలకు వేలాడదీస్తాడు రాజు. అది చూసి హాంగ్ తప్పకుండా తన దగ్గరకు వస్తాడని రాజుగారు ప్లాన్ వేస్తారు. రాజు ప్లాన్ ప్రకారమే ఆ తలని చూసిన హాంగ్ కోపంతో రగిలిపోతాడు. ఎలాగైనా రాజును చంపాలని భావించి రాజు గదిలోకి ప్రవేశిస్తాడు. రాజుని తనతో కత్తి యుద్ధం చేసేలాగా ఉసిగొలుపుతాడు హాంగ్. అలా ఇద్దరూ యుద్ధం చేస్తూ ఉండగా ఆ శబ్దాలకి రాజుగారి సైన్యం అక్కడికి వస్తారు. ఆ యుద్ధంలో ఎవరిని జోక్యం చేసుకోవద్దని రాజుగారు చెప్పడంతో వాళ్ళందరూ అది చూస్తూ నిలబడతారు. చాలాసేపు యుద్ధం తర్వాత రాజుగారు హాంగ్ని ఓడించి తన కత్తిని హాంగ్ భుజంలోకి దించుతాడు. చివరిగా, నీకెప్పుడైనా నా మీద ప్రేమ కలిగిందా అని హాంగ్ని అడుగుతాడు రాజు.
కోపంలో ఉన్న హాంగ్ ఎప్పటికీ లేదు అని ఆన్సర్ చెప్పడంతో రాజు షాక్ అయ్యి కత్తిని వదిలేస్తాడు. వెంటనే హాంగ్ ముందుకు వచ్చి రాజుని పొడిచేస్తాడు. ఆ తర్వాత రాజుగారి సైన్యంలో ఒకడు హాంగ్ని పొడిచేస్తాడు. అప్పుడే రాణిగారు ఏడుస్తూ ఎంటర్ అవుతారు. అంటే రాణిని రాజు చంపలేదని హాంగ్కి అర్థమై బాధతో తలను రాజుగారి వైపు తిప్పి ఇద్దరూ ప్రాణాలు వదలడంతో ఈ సినిమా ముగుస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.